ప్రెగ్నెంట్ ఉమెన్ గానీ అట్లాంటి వాళ్ళని కానీ ఏదైనా ఎమర్జెన్సీలో తీసుకెళ్లాల్సి వస్తే సైకిల్ మీద బండ్ల మీద తీసుకెళ్లాల్సిన పరిస్థితి అంట. చాలా ప్రాణాలు కూడా అలా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పారండి. ఈ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు పెట్టడం వల్ల విలేజ్ లెవెల్లో చాలా వరకు ప్రజలకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లో 12 ప్రోగ్రామ్స్ జరుగుతాయి అండి. మనకి ఫస్ట్ ఏంటంటే టెలిమెడిసిన్ అండి. మా దగ్గరకు వచ్చిన ఓపీ పేషెంట్స్ ని మా పరిధిలో ఉన్న పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కానీ లేదంటే పై స్థాయిలో స్పెషలైజేషన్లు గైనిక్ కానీ అబ్స్టెట్రిక్స్ కానీ ఇట్లాంటి ఏమైనా స్పెషలైజేషన్స్ ఉంటే విజయవాడ హబ్ కానీ ఏలూరు హబ్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా మేము టెలికన్సల్ట్ చేసి ప్రజలకి సేవలు అందిస్తున్నాం. వైద్య సేవలు మెడిసిన్ కూడా అందుబాటులోకి ఉంటుందండి. మాకు 67 డ్రగ్స్ ఇచ్చారండి. 67 డ్రగ్స్ అని 14 డయాగ్నోస్టిక్స్. ఈ 67 డ్రగ్స్ కూడా ఫ్రీగానే మేము పేషెంట్స్కి ఇస్తున్నాము. అవి టెలికన్సల్టేషన్లో మాకు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదని, ఎంత డోసులు ఇవ్వాలి అవన్నీ కూడా చెప్తారు. దాన్ని బట్టి మేము ఇక్కడ పేషెంట్స్ అందరికీ కూడా ఉచితంగానే ఆ మందుల్ని అందజేయడం జరుగుతుంది. డయాగ్నోస్టిక్స్ విషయానికి వచ్చేసరికి బీపీ, షుగరు, డెంగ్యూ కిట్లు, మలేరియా కిట్స్, హెచ్ఐవి కిట్స్, సిఫిలిస్ కిట్స్, హెపటైటిస్ కిట్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఈ సబ్ సెంటర్స్లోనే లేదంటే ఈ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్లోనే పేషెంట్స్ వచ్చినప్పుడు మేము ఇక్కడికి ఇక్కడే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ చేసి ఒకవేళ పాజిటివ్ వస్తే వీటిని హైయర్ సెంటర్స్కి పిహెచ్సిస్ కానీ లేదంటే ఏరియా హాస్పిటల్స్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. సో మలేరియా, డెంగ్యూ ఇట్లాంటి వ్యాధులకు కూడా ఇక్కడ టెస్టులు జరగడం జరుగుతుందండి. యాంటీనేటల్స్ అంటే గర్భిణీ స్త్రీల్ని చూడటం, గర్భిణీ స్త్రీలు నమోదు చేసిన దగ్గర నుంచి సుఖంగా కానిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఆ బిడ్డ తల్లి క్షేమంగా ఉండేంత వరకు ఫాలోఅప్స్ ఉంటాయండి. అలాగే చెకప్స్ కూడా ఉంటాయండి. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లో 3 మంత్ వచ్చాక ఇక్కడ చెకప్ చేయించుకోవడం జరిగింది. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యాక ఈ బుక్ మీద ప్రతి వివరాలు నాయి రాయడం జరిగింది. అలాగే 4th మంత్ వచ్చాక ఒక టీటీడీ ఇంజెక్షన్, మళ్ళీ 1 మంత్ ఆగాక ఇంకో టీటీ ఇంజెక్షన్, అలాగే ఐరన్ ట్యాబ్లెట్స్ 180 ఇచ్చారు. అవి తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పెట్టిన తర్వాత మాకు అన్నీ ఉపయోగకరంగానే ఉన్నాయి. ఇదివరకు మా ఊర్లో ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు క్లినిక్ తీసుకురావడం ద్వారా ప్రతి ఒక్కటి మాకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న బిడ్డకి ఇమ్యూనైజేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏ ల్యాబ్స్ లేకుండా చూసుకోవడం జరుగుతుంది. వృద్ధులకు కూడా సేవలు అందించడం జరుగుతుందండి. అలాగే డెంటల్, ఆప్థాల్మాలజీ, మానసిక వ్యాధికి కూడా పర్టికులర్ రోజు అని ఉంటుందండి. ఇంకా కమ్యూనికబుల్ డిజీజ్, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటే ఎన్సీడీస్, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్, బీపీ, షుగర్ స్క్రీనింగ్ అనమాట. మరి అలాగే ప్రతి నెల ఒక రోజున 104 సేవలు కూడా ఈ విలేజ్లో వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు ఆశా ద్వారా క్రౌడ్ని మొబిలైజ్ చేయటం, ఆ 104లో బీపీ, షుగరు ఇట్లాంటి కామన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మందులు అందుబాటులో ఉంటాయి. మళ్ళీ 104లో కూడా ఇంకో డాక్టర్ గారు, మెడిసిన్ కంప్లీట్ చేసిన డాక్టర్ గారు వస్తారు. ఈసీజీ సదుపాయం కూడా 104లో మనకి కల్పించడం జరుగుతుందండి. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నాను. ఇంటింటికి తిరిగి ఫీల్డ్ వర్క్ ఫీల్డ్ లెవెల్లో మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైనా జ్వరాలు కానీ ఏమైనా ఉంటే వాటిని అందరి చూసుకుని వాళ్ళకి పిఎస్ఎల్ అవి తీసి వాళ్ళకి కావాల్సిన మందులు కూడా వాళ్ళకి అందజేస్తాము. తర్వాత గర్భవతుల దగ్గరికి వెళ్తాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ ఇంజెక్షన్స్ వేసుకోవాలో ఏంటనేది వాళ్ళకి చెప్తాము. సార్, అంతకుముందు మా ఊర్లో ఏం జరిగినా సరే నూజివీడు వెళ్ళాల్సి వచ్చేది. నూజివీడు వెళ్ళడానికి ఏ వెహికల్స్ లేకపోయినా సరే అట్లాగే సైకిల్ మీద బండి మీద తీసుకెళ్లేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇట్లా హెల్త్ క్లినిక్స్ ఉపయోగం చాలా ఉంది మాకు. అతికృతం అయితే నూజివీడు వెళ్ళాలి, బళ్ళ మీద వెళ్ళాలి, బళ్ళు యాక్సిడెంట్లు అయ్యి నానా ఇబ్బందులు పడ్డాము. జగన్ గారి దయ వల్ల